గ్యాప్ ఏదైతే ఉందో, మీరు ఇందాక చెప్పినట్టు ఆ 7.5 ఇయర్స్ టైంలో, అప్పుడు మీకు సీరియల్స్ అన్నవి బాగా హెల్ప్ అయ్యాయి అయితే. ఎస్ ఎస్. కానీ ఆ టైం అంటే మీరు ఖాళీగా ఉండడం వల్ల సీరియల్స్ డెఫినెట్లీ, ఇప్పుడు ఆకలిగా ఉన్న వాళ్ళకి బాగా అక్కడ ఒక ఫుడ్ తీసుకొచ్చి పెడితే ఎవరన్నా తింటారు. సో అలానే మీరు సీరియల్స్లోకి ఆ టైంలో ఎంటర్ అయ్యారు అని అనుకోవచ్చు. బట్ అలా సీరియల్స్లోకి ఎంటర్ అవ్వటం వల్ల మీకు ఇక్కడ ఈ మూవీ సైడ్ కెరీర్ అన్నది ఎఫెక్ట్ అయ్యిందా? లేదమ్మా, అదేం లేదు. ఇప్పుడు రీజన్స్ చాలా ఇస్తారు. మీరు టీవీలో యాక్ట్ చేసినందుకే మిమ్మల్ని పిలవట్లేదు, మీరు టీవీలో బిజీగా ఉన్నారని. అసలు ఇవ్వాలి అని అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎంటార్టికాలో ఉన్న కూడా పిలుస్తారు. ఇవ్వాలి అని అనుకుంటే, అవసరం ఉంది అని అనుకుంటే, లేదు అంటే మీరు పక్కన ఉన్న కూడా పిలవరు. ఇది నిజం, ఇది సత్యం, ఇది ఆత్మమంచం చేసుకోవాల్సిన అవసరం లేదు. టెలివిజన్ అన్నది నా జీవితంలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి, బహుశా అవి సినిమాలలో పాత్రలు అయి ఉంటే నన్ను కన్సిడర్ చేసేవారు కాదేమో, ఎందుకంటే నా పర్సనాలిటీకి కానీ ఇది అలాంటిది. టెలివిజన్ అన్నది నా జీవితంలో సుధాకర్ అనే వ్యక్తిని ఒక ఒక వేరే యాంగిల్లో చూపించింది. బికాస్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రోల్స్ అండ్ అదర్ థింగ్స్, ద డెప్త్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్ అవి. సో ఆ విషయంలో బహుశా భగవంతుడు, ఐ బిలీవ్ ఎ లాట్ ఇన్ గాడ్, ఆయన అది చూపించడం కోసమే నాకు ఈ గ్యాప్ ఇచ్చాడేమో అనిపిస్తుంటుంది అన్నమాట. అది నా మంచికేమో అనిపిస్తుంది. దాదాపు ఎన్ని సీరియల్స్లో చేస్తుంటారండి? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయమ్మా. ఐఎమ్ నాట్ కౌంటెడ్ ఇట్. ఇప్పటికీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను. ఎస్, సీరియల్స్ నేను వదలని చేస్తాను, ఎందుకంటే ఒకనప్పుడు నాకు అది అన్నం పెట్టింది. నాతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు, కొంతమంది ఈ ప్రపంచంలో లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు, బట్ స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ అన్ యాక్టర్. శుభలేఖ సుధాకర్ అంటే అది టీవీయా సినిమా అని కాదు, ఐఎమ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ హ్యాపీ. మీరు చేసిన అన్ని మూవీస్లలో ఏ మూవీ అవుట్పుట్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, చూసి మీకు మీరు చాలా సంతోషపడ్డారు? అన్ని చేసే ప్రతి క్యారెక్టర్ని మనం ఆనందంతోనే చేస్తాం, కన్విక్షన్తోనే చేస్తాం, ఇంట్రెస్ట్తోనే చేస్తాం. అయితే అవి మనం అనుకున్నవన్నీ కరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి వాళ్ళు ఆదరించారనుకోండి, ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. కొన్ని కొన్నిసార్లు అంటే మనం వి పుట్ ఇన్ ది బెస్ట్ ఎఫర్ట్ బట్ ఇట్ డజంట్ రీచ్, దెన్ యూఆర్ డిసప్పాయింటెడ్. అదేను, సో ఇది ఈ క్యారెక్టర్ మంచిది, ఈ క్యారెక్టర్ బాగాలేదు అనడానికి లేదు. మన ఇష్టం ఉండే కదా చేస్తాం, ఇష్టం లేకుండా ఏ పని చేయం. సో సక్సెస్ వచ్చిందంటే దట్ గివ్స్ యూ అ గ్రేటర్ హ్యాపీనెస్ దట్ ఇట్ ఇట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ వెల్ అని చెప్పి అది.